హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ రెసిపీ వచ్చేసి నేను ఒక సింపుల్ మసాలా కర్రీ చూపిస్తున్నాను ఇట్ గోస్ వెల్ విత్ రోటీస్ అండ్ రైతా అనమాట సో నేను ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు తర్వాత పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి అన్నీ కూడా వేసేసుకున్నాను సో గ్రీన్ మసాలా పేస్ట్ అయితే మనకి ఇలా రెడీ అయిపోయిందండి సో ఇదేంటంటే మనం క్విక్గా ఏం ఏం కర్రీ చేయాలి ఏం కర్రీ చేయాలన్న ఆలోచించుకునే లోపే మనం ఈ కర్రీ అనేది అయితే చేసేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసాను తర్వాత జీలకర్ర అయితే వేసాను సో ఇదంతా కూడా మనకు ఆ జీలకర్ర చిటిపటలాడే చిటిపట అంటే కొద్దిగా స్లైట్గా రోస్ట్ అవ్వాలన్నమాట ఎక్కువ ఇదైతే అవ్వకూడదు అండ్ నేను ఇందులో అయితే ఆనియన్స్ అయితే వేసేసాను ఆనియన్స్ వేసేసి అందులో ఒక కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి సో నేను ఆనియన్స్ వేసి అవన్నీ బాగా పీసులు పీసులుగా వచ్చే అయితే చేస్తున్నాను సో పీసెస్గా అయితే దాన్ని డివైడ్ చేస్తున్నాను కొద్దిగా సాల్ట్ అయితే వేసాను సో సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకు ఆనియన్స్ అనేవి త్వరగా వేగిపోతాయి అనమాట సో ఆయన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటున్నాను అండ్ మనకి ఇదేంటంటే రైస్కి బిర్యానీస్లోకి తర్వాత రోటీస్లోకి చపాతీలోకి వీటితో ఏటితో అయినా ఈ కుర్మాన్ అనేది అయితే మనం తినేసేయొచ్చు అండ్ ఇక్కడైతే నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ అయితే వేసేసాను సో మనకి ఇది గ్రీన్ కలర్లో ఉందన్నమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఇక్కడైతే నేను హై ఫ్లేమ్లో అయితే పెట్టాను అండ్ పసుపు కారము ధనియాల పొడి అండ్ గరం మసాలా ఉంటుంది కదా అవన్నీ కూడా వేసేసి బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ మీరు చూడవచ్చు సో టోటల్ మనకి మిక్స్చర్ అయితే ఇలా వచ్చేసింది సో నెక్స్ట్ వచ్చేసి అవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనకు కలర్ అయితే చేంజ్ కూడా అయింది గ్రీన్ కలర్లో ఉన్నది ఇష్ కలర్లోకి వచ్చిందనమాట సో మనం ఇదే ఇంకా కొద్దిగా ఫ్లేమ్ ఎక్కువలో పెట్టి మనం ఇదైతే ఈ కర్రీని అయితే ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇందులో అయితే నేను కర్డ్ అనేది వేసేస్తున్నాను కొద్దిగా కర్డ్ అయితే మిక్స్ చేస్తున్నాను సో కార్డ్ మిక్స్ చేశాను కార్డ్ ఎందుకంటే మనకు ఈ కర్రీకి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా క్రియేట్ చేస్తుంది అనమాట సో అందుకని నేను కార్డ్ యాడ్ చేసుకున్నాను ఇన్ కేస్ మీరు కార్డ్ అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు బట్ నాకైతే కర్డ్ కార్డ్ వేసిన తర్వాత కర్రీ టేస్ట్ అనేది అయితే కొద్దిగా ఎన్హాన్స్ అయినట్టు అనిపిస్తుంది అందుకని నేను ఈ కర్రీలో ఈ కార్డ్ అయితే యాడ్ చేసుకున్నాను అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు కర్డ్ యాడ్ చేసుకొని బాగా అది కలిపేంత వరకు మనం బాయిల్ చేస్తూనే ఉండాలన్నమాట మన మీరు ఇక్కడ చూడొచ్చు మనకు బబుల్స్ అయితే వస్తున్నాయి కదా సో అలా అనమాట సో ఫుల్గా బాయిల్ చేసేసుకుంటాను బాయిల్ చేసుకొని కూర దగ్గర పడేంత వరకు మనం కూరని తిప్పుతూనే కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అలా వదిలేసామంటే ఆ కూర మనకు మాడిన స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట మీరు చూడొచ్చు ఇక్కడ సో కూర అయితే ఆల్మోస్ట్ రెడీ వచ్చింది సో ఇదే అనమాట మన కుర్మా రెసిపీ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్